ఇక అయోడిన్ లోపాలను నివారించి ఎలాంటి రుగ్మతలు లేని ఆరోగ్యకరమైన జీవనం సాగించేందుకు ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలోని 21వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో దాదాపు 30 గ్రామాల్లో ఈ సర్వే కొనసాగుతుంది. విద్యార్థులలో అయోడిన్ లోపాన్ని గుర్తించేందుకు వీలుగా థైరాయిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ అయోడిన్ లోపం కారణంగా బాలికలు వివాహమైన తర్వాత గర్భం దాల్చకపోవడం, శిశువు తక్కువ బరువుతో జన్మించడం, కండరాలు పీసుకుపోవడం, బుద్ధి మాద్యం అదేవిధంగా చురుకుగా పనిచేయకపోవడం, చర్మం పొడిబారడం, జుట్టు రాలడం, ఋతుక్రమం సరిగ్గా లేకపోవడం వంటివి అనేక రుగ్మతలకు కారణమవుతుంది. అందుకే దీనిని నివారించేందుకు నేషనల్ అయోడిన్ డిఫిషియన్స్ డిజాస్టర్ కంట్రోల్ రూమ్ ప్రోగ్రామ్ ఈ భాగంగా శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఒక్కో గ్రామంలో 90 మంది విద్యార్థులను ఎంపిక చేసి థైరాయిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఈ సర్వే ఎంపిక చేసిన గ్రామంలో ముమ్మరంగా సాగుతుంది. వైద్య బృందం ఊరూరు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది ఎక్కడ ఉంటుంది?